డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిబద్ధత నిజాయితీతో ప్రజలకు మంచి సేవలందించే ఎంపీ బోస్ తనకు మంచి మిత్రుడని ఇద్దరి భావాలు ఒకటే అని తెలిపారు. తన భావాలకు సరిపడా అభ్యర్థి ఉన్న ప్రతి చోట వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రసారం చేస్తానన్నారు. 175 నియోజకవర్గంలో లోపాలకు తావి లేకుండా ఈ విధంగా సర్వే చేయించి సీట్లు కేటాయించడం వల్ల ప్రజలకు పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గెలుపునకు సహకరిస్తూ ప్రసారం చేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు పిల్లి సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు. జనవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అనుమతితో పిల్లు బోస్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రులు. వారు చేసిన సేవలు, వారి నిజాయితీ, అలాగే వారి అబ్బాయి సూర్యప్రకాష్ని రాబోయే ఈ 2-3 నెలల్లో జరగబోయే ఎలక్షన్కి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. రియల్గా ప్రజలకు నిజాయితీగా సేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చేయడం అన్నది నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. సర్వేలు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ప్రలాభాలకు కానీ ఎవరో మేనేజ్ చేసుకుంటే సర్వేలు కాకుండా ఈ 175 నియోజకవర్గాలకు కూడా ఈ విధమైన సర్వే చేసుకుంటే తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. అలాగే బోస్ గారికి నాకు అనేకమైన సంవత్సరాలుగా మంచి మేము మిత్రులు. మా ఇద్దరు యూస్ కూడా దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. ప్రజలకి నిజాయితీగా సేవ చేయడం అన్నదే మా ఇద్దరి దగ్గర ఒకే రూటు, ఒకే మార్గం ఉంటుంది. అలాగే మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్యులు. ఈ ఎలక్షన్లో, ఈ 175 నియోజకవర్గాల ఎలక్షన్లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ కాన్స్టిట్యూషన్లో ఉండే అగ్రికుల క్షత్రియులు, అలాగే మత్స్యకారులు, సబ్ క్యాస్ట్లో అక్కడక్కడ కొంతమంది కూడా ఉన్నారు. వారి విషయాలు ఎప్పటికప్పుడు 2012లో కానీ 2011లో కానీ ఓఎన్జీసీ అలాగే జిఎస్పిసి వచ్చినప్పుడు వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్న యాక్సిషన్లో కూడా ఆవేళ బోస్ గారు కానీ, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ తోట త్రిమూర్తులు గారు కానీ వీరిద్దరూ కూడా ఇక్కడున్న ప్రజలతోటి నేను 103 రోజులు యాక్సిషన్ చేసి ఇక్కడ వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయగలిగాం. అలాగే ఇంకా ఈ కాన్స్టిట్యూషన్లో ఇంకా మత్స్యకారులకి ఇంకా ఆ పరిహారం అందని గ్రామాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఇష్యూలు కూడా బ్యాన్ పీరియడ్లో రావాల్సిన రిలీఫ్ కూడా రాని గ్రామాలు కూడా ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో మనం ఇక్కడ మంచి మెజారిటీతోటి మనం సూర్యప్రకాష్ని గెలిపించుకుని అలాగే ఈ మత్స్యకారు గ్రామాల్లో కానీ కాకుండా ఎంతో కొంత మంచి పేరుని ఎస్సీ బీసీ ఈ వర్గాల ప్రజలకు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది సూర్యప్రకాష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పేసి ఆ ఎలక్షన్ టైంలో కూడా నేను పూర్తిగా మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ
ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బోస్ గారికి నాకున్న స్నేహం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న స్నేహం, వైఎస్ఆర్ గారి కుటుంబంతో నాకున్న స్నేహంతో సొంత కొడుకు కందే భావించి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లో పనిచేయడానికి అన్ని విధాల నా సపోర్ట్, పూర్తి సపోర్ట్ తొలిదలుగా. రాజకీయాల్లో నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకిని, కానీ వారసత్వ రాజకీయాలంటే తండ్రిని ఉన్నా తండ్రి అడుగు చేయడంలో ప్రజలకి ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి సూర్యప్రకాష్ని సీటు ఇవ్వాలన్న విషయంలో కానీ నేను ముఖ్యమంత్రిని జూలై 12 తారీఖు కలిసినప్పుడు కూడా దానికి ముందు జనవరి 2 తారీఖును కలిసినప్పుడు, అలాగే జూలై 12 తారీఖు కలిసినప్పుడు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి సమస్యల మీద కానీ, అలాగే వీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రామచంద్రపురం